బుర్రపెట్టి ఆలోచించి బిగ్ బాస్ ఇచ్చిన అద్భుత అవకాశం వినియోగించుకుంటే తప్పేమీ లేదు అంటూ ప్రైజ్ మనీని తీసుకుని హౌస్ నుంచి బయటకి అడుగులు పెట్టిన కీర్తి భట్. బిగ్ బాస్ హౌస్ ఫినాలేకి ఒక్క వారం దూరంలో ఉంది, కానీ హౌస్ లో మాత్రం టాప్ 7 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఫినాలేకి వెళ్లేది కేవలం 5 సభ్యులు మాత్రమే. మరి ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ ఎలా చేస్తారో అనగా బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ని తెచ్చేశాడు. 12వ వారం రాజ్ నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడానికి యూజ్ చేసినామని, అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఇంటి సభ్యులు యూజ్ చేసినామని మొత్తాన్ని కలిపి ఎవరైతే మిడ్ వీక్ ఎలిమినేషన్ కి ఒప్పుకొని తాము విన్నర్ కాలేము అని అనిపిస్తుందో వారు ఈ ప్రైజ్ మనీని తీసుకొని హౌస్ నుంచి బయటకి వెళ్లొచ్చు అంటూ బిగ్ బాస్ మొట్టమొదటిసారి ఫినాలేకి ముందే ప్రైజ్ మనీ ఆఫర్ ని హౌస్ మేట్స్ కి ఇవ్వడం జరిగింది. అయితే చాలా మంది హౌస్ మేట్స్ ప్రజలు ఇచ్చే ఓట్స్ కి, ప్రజలు ఇన్ని రోజులు కష్టపడుతున్న ఓట్స్ కి ప్రాముఖ్యత ఇవ్వాలి అంటూ ప్రైజ్ మనీని తీసుకోలేదు. కాకపోతే చివరికి వచ్చింది ఇనాయా మరియు కీర్తి. బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరిలో విన్నర్ అయ్యేది ఒక్కడే, ప్రైజ్ మనీ ఒక్కడికే దక్కుతుంది అని బిగ్ బాస్ చెప్పగానే ఇక ప్రైజ్ మనీని తీసుకొని హౌస్ నుంచి బయటకి వెళ్లడానికి ఒప్పుకుంది కీర్తి.